చిన్నగా గురువులు సాటి సవాల్ చేసినట్టయితే వాళ్ళు గొప్ప గొప్పగా భారీ భారీ బహుమతులు ఇస్తున్నారు బాబు ఆరం బహాయదేవి హలో
Thank you.
ها
ఇలాంటి వారు చేసే పని అది చదువులు చేసే పని
నువ్వు ఏం చేస్తావు నాకు తెలుసు. చెప్పడు. నువ్వు పొద్దున్నే 5 గంటలకే లేచి మనకి నెత్తిన పెట్టుకుని పోతావన్నా. అది మన వృత్తి. అది వృత్తి. అదేమో వృత్తి. ఆడ మిత్రమేట్లా నువ్వు ఆపణాలు చేసేదా? ఏం పండ్రా, పొద్దున్నే నిద్ర లేకిన షేవింగ్ షాప్ లేక కూర్చుని పోతావన్నా. ఎవడు రాలేదు ఇంకా? అది మేము కాదురా, నీలాంటి వారికి అంగడి ఇచ్చినది మేము. నువ్వు అవును ఇచ్చినది. అవునురా, ఎందుకోలేదు నా తప్పనేశ్వర. నే ఇల్లు వాకిలి పెడిసే వెళ్ళలు Yeah.
కన్ను హదరు పుట్టాను. ఆహా, ఆ కన్నములు హారిపోయాను. హారిను హే భూమి భూమండల మత గొప్పకమున చేకాతముని వలత నాత నా మహిళనే నా తప్పని చేకాతముని ఏయ్ కష్టదలకు ఎదవ మహాపాతకలోప సత్యన బతికి పేరు ఉండాలి మన సంగమం. ఈ బుద్ధి ఇందులో రూపం మట్టిలో ఇందులో సుఖమే బాబా మఖాంతమని చాల కాలం బతకడానికి పుట్టినాడు కదా. ఏమి కాస్తామని ఏమని మాటలు వారి దీవిన బ్రహ్మ దీవిస్తున్నావు వేసిన మహాడుతున్నా ఏమని మాటలు కదా. అలాగైతే జీవనిస్తున్నారు నా తప్పు సంతోషములో చింతాలన్నీ మోసపోదు కదా మామ కాంతమ్మని. అలాగనే నా తప్పరాణి నా తప్పరాణేశ్వర. ఆహా, అయినా కానీ ఇప్పుడు మాత్రం నేను డెలివరీ కచేరికి బయలుదేరే సమయం మన సంధికోటలో భద్రం సుమ. అలాగనే నా తప్పరాణేశ్వర. అయినా కానీ నిన్ను విడిచిపోవడానికి నాకు మనసు రాకూడదు బామ్మ కాంతమ్మని. అలాగనే నా తప్పరాణేశ్వర. అలాగే తెలుపు నాత. మన ఎవరికి
అలాగనే నా తప్పనే మన సంజయ్ కోట క్షుణ్ణంగా బయలుదేరిపో మా కాంతమ్మని అలాగనే నా తప్పనే మేము ఇల్లు వాకిలి దాటే సమయమున అనగా డెలివరీ కచేరికి బయలుదేరే సమయమున మీ అవ్వ చచ్చిపోయినలేరా? ఎలా మా ఇల్లు ఆలనగా శోకం అనగా ఏడుస్తుందంటే డెలివరీ కచేరికి బయలుదేరే సాధ్యము కాదు అని. ఆనంద్
శబాజ్ మహావత్రి అయినా మేము కర్మరాజుల వాకి నాకే వేళలో మా కన్న తల్లి కూడా శ్లోకం అయినది కదా, ఇది మంచి శకినమా? ఏమిటికి మేము ఊరు వాకిలు దాటే సమయమున ఊరి పిల్లనగా హఠమైనది కదా, నల్లది అవును ఇక్కడ చిన్న కొంచెం దూరం పెట్టేద్దాం. గడ్డ పారాలు అనగా అడ్డమైన ఏమిటికప్ప నేను చెప్పేది పై పూజ వెళ్ళిపోతే పైన పైన ప్యాంట్ పెరిగేది నేను నిద్రమంకలు వెళ్ళాను. నిద్రమంకల కాదు అడ్డంకెళ్ళి వచ్చినాడు అంటే ఏమి కట్టుబడులు అర్థమైనాయి కదా, ఎందుకు మంచిది ఏమి ఢిల్లీ వేరకు వచ్చారు పట్ట ప్రాణి వివాహం ఆడేటప్పుడు వంటలు కావించడానికి గాడిపోవులు శబాషులు నా కొడక ఈ అంశంగా దగ్గరించి ఇంకా కొంచెం దూరం వెళ్ళే సమయమున కిట్లు మోపులు అనగా అడ్డమైనాయి కదా, ఏడు మోపులు అవును ఏమి ఏమిటి సరిపోయేది? శబాష్ మహామంత్రి ఈ అంశంగా దగ్గరించి ఇంకా కొంచెం దూరం వెళ్ళే సమయమున కొత్త బట్టలు అనగా అడ్డమైనాయి అవును. వైట్ బట్టలు రా తెల్లవి ఉంటాయి వేడు అవి అట్లా మనం ఎంతకాలంతా మనం మనసారా తీసుకొని ఉండ చూపిస్తా సరే ఈ చిన్నోడు ఇది నువ్వు అనుకో ఇది వీడు వీడు అయ్యప్ప ఇప్పుడు సిక్కేదా అందుకే పిన్నాలు వేసేది పిన్నాలు వేసి ఎవరన్నా ఆఖరి సారిగా ముఖం చూసేవాడు ఉంటే వచ్చి ha 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 ha
ఏమి మా సరక ఏమి మా కన్న బిడ్డ కంటే ఎత్తుగా సార్ ఏమో సాగుతున్నా పిల్లల కొరక నువ్వు మహామంత్రి ఎందుకు అయ్యేటప్పుడు శబాస్ర నా కొడక అయ్యా ఈ అవసరంలో నిక్కిరించి ఇంకా కొంచెం దూరం వెళ్ళే సమయమున కొత్త కుండలు అనగా అడ్డమైన కుండల కుండలు కావాలిపా నువ్వు సొంతవునయ్యా జగ్ 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 నక్క నీ అక్క నక్క నక్క జగ్ జగ్ భీమే వేసి సామరం కట్ల వేసి భీమే వేసి మొన్న వేసిపోతుర్రు ఎవరైనా రాష్ట్ర వచ్చే వాళ్ళు ఉంటే భీమా రాండ ఏది పనులు చేసిన పని అది ఎవరికి సత్యని వారు చేసే పని అవును మాస్టర్ పోయింది అదేనమ్మా అని చెప్పి కాకుండా వచ్చేసింది కాదు దానికి కాదు ఈ అంశాలను గురించి ఇంకా కొంచెం దూరం వెళ్ళే సమయమనా సమయమనా పేద బ్రాహ్మడైన అడ్డమైనాడు వచ్చేది పట్టు ప్రాణికి వీళ్ళకి పెళ్ళైతాడు వివాహం 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 చేయక ఎట్లా వాళ్ళకి ఎట్లా పట్టు ప్రాణికి మీకు పెళ్ళైతుంది కదా అవును చుకులా మరుదరావు ఇష్టం చేయవరణం వచ్చింది పైన నాకెంత పంగ ఏమి మేము కొత్త ప్రాణితో వివాహం అనేటప్పుడు మంత్రాలు చదవడానికి శపాస్త్ర నా కొడక తమ్ముడు కలిసి అదే డెలివరీ వచ్చారు కదా అవును కదా అలాగే పైసా ఎవరు మామూలుకే అది తీసేసే బిడ్డని కలికేసి పోటీ పులక ఆయన ఎవరు నీవు శబాస్ర నీవేరా నాకు కావాల్సిన మంత్రి
We'll be right back.